తెలుగు సినిమాల్లోంచి ఇలియానా ఎందుకు తెరమరుగైపోయింది అంటే దానికి ఓ కారణం ఉంది. జూలై సినిమా టైంలో దర్శక నిర్మాతలని ఇలియానా తెగ ఇబ్బంది పెట్టేసింది. బాలీవుడ్లో అవకాశాలు వస్తుండటంతో సౌత్ని పూర్తిగా లైట్ తీసుకున్న ఇలియానా సౌత్ నుంచే ఎదిగానన్న విషయాన్ని మర్చిపోయి మరీ కాస్తంత టెక్కు చూపించింది. అలా ఆమెను సౌత్ సినీ ఇండస్ట్రీ వదిలించుకుందనే చెప్పాలి. ఇటీవల రుస్తూన్ సినిమాతో ఇలియానాకి కాస్త ఊపొచ్చింది. పెద్ద పెద్ద అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇకనేం ఇలియానా అక్కడ టెక్కు షూరు చేసింది. తాజాగా అఖేన్ 2 సినిమా కోసం ఇలియానాని ఎంపిక చేశారు దర్శక నిర్మాతలు. సినిమా అనౌన్స్మెంట్ సమయంలో ఈ సినిమాలో ఇలియానా నటిస్తోంది అంటూ చిత్ర దర్శక నిర్మాతలు ప్రకటించేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఇలియానా డుమ్మా కొట్టేసింది. అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ లాంటి హేమాహేమీలు నటిస్తున్న చిత్రం ఇది. మన సౌత్ బ్యూటీ రెజీనా బాలీవుడ్ లో నటిస్తున్న తొలి చిత్రం ఇదే. ఇక ఈ సినిమాలో ఛాన్స్ రావడంతో ముందు పండగ చేసుకున్న ఇలియానా ఆ తర్వాత సారీ చెప్పేసిందట దర్శక నిర్మాతలకి. ఎలాగోలా ఇలియానాని ఒప్పించేయగలం అనుకున్నారో ఏమో, ఇలియానా పేరుని నటీనటుల లిస్టులో పెట్టేశారు. అక్కడే ఇలియానాకి ఒళ్ళు మండింది. ఏకంగా దర్శక నిర్మాతలపై ఫిర్యాదు చేసేందుకు ఇలియానా సమాయత్తమవుతోందట. ఇలియానా తీరు చూసి బాలీవుడ్ లో అంతా షాక్ కి గురవుతున్నారు. రుస్తుం దెబ్బకి ఇలియానా ఇంతలా రెచ్చిపోతుందా అని బాలీవుడ్ సినీ జనం ముక్కున వేలేసుకుంటుంటే, తన అనుమతి లేకుండా తన పేరుని ఎలా ప్రకటిస్తారని ఇలియానా మండిపడుతోంది. నేను ఆ సినిమాలో చెయ్యట్లేదు అనేస్తే సరిపోయేదానికి ఇలియానా ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తోందట